హలో వ్యూవర్స్, మీ షాప్ లేదా బిజినెస్ ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు డిస్ప్లే మీద కనపడుతున్న మెయిల్ ఐడి లేదా ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ లో కాంటాక్ట్ అవ్వండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్కే హోమ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను చక్కగా వచ్చేది శ్రావణ మాసం కాబట్టి నేను నా పూజ ఐటమ్స్ని ఎక్కడ కొనుక్కుంటాను, అసలు ఎంత రీజనబుల్గా అక్కడ ప్రైసెస్ ఉంటాయి, కస్టమైజేషన్ ప్రకారం కూడా చేస్తారు. శ్రావణ మాసం పూజకి అలాగే వినాయక చవితికి నేను చాలా స్పెషల్గా డెకరేషన్ చేసుకుంటానండి. నాకు తగినంతలో నేను వెండిని అయితే తీసుకుంటాను, ప్రత్యేకంగా ఈ షాప్ నుంచి చాలా ఎక్కువగా తీసుకుంటాను. నాతో పాటు మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలి అని చెప్పేసి ఆయన అడిగితే ఆయన చక్కగా వీడియో చేసి అయితే ఇచ్చారండి. ఏం ఐటమ్స్ ఉన్నాయి? వాళ్ళది లక్ష్మీప్రియ జ్యువెలర్స్ అండి, తెనాలి నుంచి హోల్సేల్గా ఇస్తారు. ఏ ఐటమ్ అయినా చక్కగా మనకి పర్చేజింగ్ కూడా చాలా ఈజీ. మీరు ఎక్కువ పర్చేజ్ చేసిన వాళ్ళ ఆఫీస్ స్టాఫ్తో మీ ఇంటికి కొరియర్ కానీ డైరెక్ట్గా కానీ పంపిస్తారు, ఎట్లాంటి భయమో అక్కర్లేదు మనకి. వాళ్ళ దగ్గర అన్ని రకాల పూజ ఐటమ్స్ దొరుకుతాయి, కుంకుమ పర్ణులు కానీ, ఇట్లాంటి స్లేట్స్ కానీ, చక్కటి సింహాసనాలు కానీ, మన శుభలేఖలు ప్రింట్ వేయటానికి ఇట్లాంటివి కొంతమంది వెండి రేకుల మీద వాడతారు కదా, అట్లాంటివి కానీ, గిన్నెలు కానీ, అక్షింతలు కానీ, గోల్డెన్ ఫ్లవర్స్ కానీ, లక్ష్మీదేవి రూపులు కానీ, లక్ష్మీ కాయిన్స్ కానీ, చక్కటి శంకు చక్ర నామాల విగ్రహాలు కానీ, ఇలా ఎన్నో రకాలు దొరుకుతాయి అన్నమాట. నేను 90% ఇక్కడే పర్చేజ్ చేస్తాను, ఎందుకంటే మనకి తెనాల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. ఎలాంటి తరుగు మజూరి ఇలాంటి వాటిలో ఎట్లాంటి తేడాలు ఉండవండి, మార్కెట్ ప్రైస్ని బట్టి మీకు ప్రైస్ కూడా చక్కగా చేసిస్తారు. మరి వీడియోలో అన్నీ చూసే ముందు వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందండి, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి, ఎందుకంటే స్పెషల్ సిల్వర్ గివ్ అవే అనేది ఉందండి. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం వీడియో ఎండింగ్లో తెలుసుకుందాము. లైక్ షేర్ అండ్ కామెంట్, అన్ని ఐటమ్స్ చూడండి. ఇందులో చాలా వరకు నేను తీసుకున్న ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మరి చూసేద్దామా అండి. వెల్కమ్ టు లక్ష్మీప్రియ జ్యువెలర్స్, మా తెనాలండి. మా దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయి. తెనాల అనగానే మీకు గుర్తొచ్చేది వెండి అండ్ గోల్డ్ ఐటమ్స్, ఎందుకంటే చాలా ఫేమస్. సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ అని అనుకుంటారు, ఎందుకంటే మన తెనాల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం ఉందన్నమాట. ఏ వెండి వస్తువైనా సరే 80% ఆఫ్ ద సిల్వర్ ఐటమ్స్ అనేది తెనాల్లో తయారవ్వాల్సింది. సిల్వర్ ఐటమ్స్ ప్లస్ గోల్డ్ ఐటమ్స్ ప్లస్ మా మేము హోల్సేలర్స్ అనమాట. చుట్టుపక్కల ఏరియాస్ మొత్తానికి, అతి చుట్టుపక్కల ఏరియాస్ మొత్తానికి మేము సప్లై ఇస్తుంటాము. సో మాది ఎలాంటి ఐటమ్ అయినా సరే కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం అనమాట. ప్లస్ మాది ఏంటంటే టెంపుల్ ఐటమ్స్కి, సిల్వర్ టెంపుల్ ఐటమ్స్కి చాలా ప్రత్యేకత అనమాట. స్పెషలైజర్గా మేము చేసిస్తాము. ఇప్పుడు వెండి మకర తోరణాలు కానీ, వక్షస్థలాలు కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి గదలు కానీ, ఏ ఐటమ్స్ అయినా సరే మేము స్పెషలైజ్డ్గా చేసి ఇస్తాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మాది హోల్సేల్ షాప్ కాబట్టి ప్రైజెస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్గా ఇవ్వగలము. ఎలాంటి ఐటమ్ అయినా సరే కస్టమైజ్ చేసి ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా చేసి ఇవ్వగలము. ప్లస్ కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అనేది మన దగ్గర కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా వీడియో కాల్లో కావాలన్నా సరే, ఐటమ్ ఏదైనా వీడియో కాల్లో చూపించమన్నా, ఏదైనా ఫోటో కావాలన్నా సరే పలానా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు చూపిస్తాం. ఇంకొకటి, ఈ వీడియోలో మీకు అన్ని ఐటమ్స్ చూపించలేకపోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు క్లియర్గా వీడియో కాల్లో కానీ ఫొటోస్లో కానీ క్లియర్గా చూపిస్తాం. ఈ వీడియోలో మన దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనం వినాయకుడితో స్టార్ట్ చేద్దాం కాబట్టి ఫస్ట్ వినాయకుడి గురించి చెప్తాను మీకు. ఇక్కడ ఉన్న వినాయకుడు చూసారా, ఆర్చితో ఉన్న వినాయకుడు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా కనిపిస్తుందండి, చాలా క్లియర్గా ఉంది. ఈచ్ విగ్రహం అనేది చాలా క్లారిటీగా ఉంది చూడండి. దాని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. లైట్ వెయిట్లో చాలా హైట్ కూడా వస్తుందండి, 2.5 to 3 inches వస్తుంది ఇది. సేమ్ ఇదే వినాయకుడిలో ఇంకొక మోడల్ అండి, ఇందాక ఆర్చ్ ఉంది కదా, ఇప్పుడు ఇదేమో ఆర్చ్ లేకుండా వస్తుంది, పీఠంతో వస్తుందండి. పీఠ మీద కూర్చున్న వినాయకుడు అండి ఇది. ఇంకొక వినాయకుడు అండి, ఇది తలపాక వినాయకుడు. ఆ పైన టోపీ పెట్టుకున్నట్టు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు చూసారా. నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు, చాలా ఫేమస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వినాయకుడు అనేది. ఇప్పుడు సేమ్ వినాయకుడు అయిపోయిన తర్వాత లక్ష్మీదేవిలో మోడల్స్ చూపిస్తాను చూడండి. కమలంలో ఉన్న లక్ష్మీదేవి అండి, ఇది వచ్చేసరికి అరౌండ్ 2.5 to 3 inches వస్తుంది.
हईट अरउंड 30 to 40 ग्राम्स उदी सेम इलांटे कमल में आर्च उ आर्च तो लक्ष्मीदेवी इधर 20 ग्राम्स 20 to 30 ग्राम्स इप्पुडु अष्टलक्ष्मी चूडी चाला तक वेट चाला अंत चाला क्लारिटी उंटी चाला क्लियर उ प्रति लक्ष्मीदेवी चाला क्लियर क दशावतारम विग्रहम अंडी इदोच्चेसरिकी 20 to 30 ग्राम्स चाला यूनीक ऐटम अंडी एक्कड दोरकदु चाला रेर ऐटम प्लस फिनिशिंग कूडा चाला बागुंटुंदी शिवुनि विग्रहम अंडी वेंकटेश्वर स्वामी पद्मावती समेतंगा उन्न विग्रहम इदि वच्चेसरिकि अराउंड 2.5 इंचेस वस्तुंदि अराउंड 30 to 40 ग्राम्स वस्तुंदि फिनिशिंग कूडा चाला बागुंटुंदि चूडंडि ई विग्रहालु मोत्तं स्पेशल फिनिशिंग अंटे नार्मल विग्रहाल कन्ना ई विग्रहालकु फिनिशिंग गानी आ क्वालिटी गानी चाला बागुंटुंदि एवरि दग्गर अंत ईजीगा दोरकने ऐटम इदि चाला रेर ऐटम्स चूपिस्तानु मी विग्रहालल्लो राम पट्टाभिषेक विग्रहम अंडि रामुडु सीता लक्ष्मणुडु हनुमंतुडु నకరతోరణంత ఉన్న విగ్రహము ఇది కూడా అరౌండ్ 2.5 ఇంచెస్ దాకా వస్తుంది హైట్ అరౌండ్ 30 గ్రామ్స్ 30 టు 40 గ్రామ్స్ లో ఉంటుంది ఐ మీన్ తక్కువ వెయిట్ లో చాలా హెవీగా కనిపిస్తుంది శంకు చక్రం నామం విగ్రహం చూడండి వెనకల ఆర్చ్ కూడా ఉంది చాలా క్లియర్ గా చాలా క్లారిటీ గా ఉంది చూడండి ప్రతి ఒక్క శంకు గాని చక్రం గాని మొత్తం చాలా క్లారిటీ గా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి हाफ बालाजी अंडी इधर की अरउंड 2 inches दाका वस्तु अरउंड 20 to 30 ग्राम्स वस्तु लक्ष्मी गणेश विथ आर्च मॉडल अंडी विग्रह अने सर की इध चाला क्लारिटी फेसेस चाला क्लारिटी उन्यानी चाला तक वेट अरउंड 30 ग्राम्स 20 to 30 ग्राम्स लक्ष्मी गणेश विग्रहम विथ मकर तोरण तो वस्तु चाला यूनीक ऐटम अंडी कामधेनु चाला तक मंदिर दग्गर दोरुकुतुंदि चाला रेर मोडल कामधेनु अन्नपूर्णादेवी विग्रहम अंडी इदि गेट्टिलो वस्तुंदि इदि वच्चेसरिकि अराउंड 4 नुंचि 5 तुलाल दाका उंटुंदि राम परिवार इंदाक मोडल चूप्चा कदा अंदर इधक गिट्ट मोडल राम परिवार रामुडु सीता लक्ष्मणुडु हनुमंतुडु इधर की अरउंड 7 तुलाल दाका उ मकर तोरण तो वी किंद स्टैंड वी इलांटे लाइट वेट चूपा चूँगी इंदाक चूप्चिंद इधंको मोडल इधर की चला लाइट वेट अरउंड 30 ग्राम्स 20 to 30 ग्राम्स वे ఇది ఇంకొక మోడల్ అంటే రామ్ పరివార్ ఇంకొక మోడల్ ఇది హై ఫినిషింగ్ ఉంటుంది చాలా క్లారిటీగా ఉంటుంది గజలక్ష్మి అమ్మవారండి ఇది చిరికి అరౌండ్ 2.5 ఇంచెస్ ఉంటుంది చాలా ఫేసెస్ గాని ఎలిఫెంట్స్ గాని చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది ఇది అష్టలక్ష్మి విగ్రహం అండి ప్రతి లక్ష్మీదేవి కూడా చూడండి చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా ఉంటుంది ఆ ఫేస్ లో కళ గాని అది గాని ఆ చెక్కుడు గాని ఇంత తక్కువ వెయిట్ లో ఇంత అందంగానే రావడమే చాలా గ్రేట్ అండి చాలా రేర్ అండ్ యూనిక్ ఐటమ్ అండి ఇది అష్టలక్ష్మి విగ్రహం ఒకసారి మళ్ళీ ఫుల్ గా చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు కుంచం మోడల్ చూపిస్తాను చూడండి దీని లక్ష్మీ కుంచం అని కూడా అంటారు కుబేర కుంచం అని కూడా అంటారు ధాన్య కుంచం అని కూడా అంటారండి ఇది కుంచం ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను చూడండి ముందు శంకు చక్రం నామం ఉంటుంది మధ్యలో పైన కింద కట్లు ఉంటాయండి సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి స్టార్టింగ్ అనేసరికి అరౌండ్
15 ग्राम्स नीचे अवेलेबिलिटी उंटुंदी 15 ग्राम्स नीचे 100 ग्राम्स नीचे 100 ग्राम्स वरकु अवेलेबिलिटी उंटुंदी इदी पूजा मंदिरंलो ईशान्यं वैपु पेट्टुकुंटारंडी విడిగా కొంచెం ఒకటి సెపరేట్గా పెట్టుకోకూడదు దాని కింద ప్లేట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి సో ప్లేటు కొంచెం ఒక సెట్టుగా పెట్టుకోవాలండి ఇది ఈశాన్యం వైపు పెట్టుకుంటే మనకి ఎటువంటి లోటు ఉండదని ప్రసిద్ధి వీటిల్లో ఏమేమి ఐటమ్స్ పెట్టుకుంటారనేది నేను ఇప్పుడు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ధాన్యం అండి ముడిబియ్యం పెట్టుకుంటారు కాదు మనకి క్లీనింగ్ పర్పస్ గా కొద్ది కష్టము అనుకుంటే వెండి అక్షింతలు ఉన్నాయి వెండి అక్షింతల లాగా పెట్టుకోవచ్చు ఇంకొకటి పూలు కాసులు లేదా కాయిన్స్ ముత్యాలు గురిగింజలు పగడాలు ఈ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటారండి ఈ ఐటమ్స్ ఎందుకు పెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ ఏంటంటే సముద్రంలో దొరుకుతాయి కాబట్టి లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి వీటిని పెట్టుకుంటే మనం లక్ష్మీదేవిని పూజించినట్టు అని ప్రసిద్ధండి దీంతో పాటు అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అన్నిటిపైన అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి మీరు యూట్యూబ్లో కొంచెం అని సెర్చ్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎక్కడ దొరుకుతుంది అనేది చాలామందికి ఐడియా ఉండదు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ప్లస్ ఇది చాలా రేర్ ఐటమ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఇంకా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ విగ్రహాలు ఉన్నాయండి ఒకటొకటి వివరంగా చూపిస్తాను చూడండి ఒకసారి మనం దేవుడి గదిలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పూజా ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ప్రతి ఒక్క పూజా ఐటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మవారి ఫేస్ అండి వీటిలో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒకటేమో ప్లెయిన్ కంప్లీట్ సిల్వర్ ఉంటుంది వితౌట్ స్టోన్స్ ఇంకొకటేమో సిల్వర్ విత్ స్టోన్స్ స్టోన్స్ ఫిట్టింగ్తో ఉంటుందండి ఇది మనకి ఎక్కువగా వరలక్ష్మి వ్రతానికి లేకపోతే దసరాకి యూజ్ చేస్తుంటారు అమ్మవారి ఫేస్ కానీ అది కానీ చూసారా చాలా క్లియర్గా ఫేస్ కానీ చాలా కళగా ఉంది చూడండి అష్టలక్ష్మి విగ్రహం అండి ఆల్రెడీ మీకు ఇందాక విగ్రహాల్లో ఉన్నప్పుడు చూపించాను చూడండి ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుందులు కుందులు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదేమో ఐదు ముక్కులు కుందులు అండి విత్ అటాచ్డ్ ప్లేట్ ప్లేట్ కూడా అటాచ్ అయి ఉంటుంది మరి సపరేట్గా తీసుకోవాల్సిన పని లేదు దీనికే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇదేమో ఒంటి ముక్కు కుందండి కింద మీకు మట్టులాగా ఏమీ ఉండదు మీన్ కింద పడటం కానీ కానీ ఛాన్స్ చాలా తక్కువ ఇవి రౌండ్ కుందులండి ఐదు ముక్కు కుందులు ఇదేమో ఒంటి ముక్కు కుందులు ఇందాక చూపించాం కదా ఇది కింద మట్టులాగా ఉంటుంది స్టాండ్ లాగా ఉంటుంది కొద్దిగా హైట్ పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేస్తుంటారు వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చూస్తూ ఉండండి ఇదొకటి ఫంక్షన్ పర్పస్గా చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వెయిట్ కూడా అరౌండ్ 80 గ్రామ్స్ దాకా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఫంక్షన్ పర్పస్ కానీ దాని కానీ చాలా మల్టీ పర్పస్గా చాలా బాగుంటుంది ప్లస్ ఇంకోటేమో ఇదేమో కామాక్షి దీపాలు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి అవి కడ్డీలు స్టాండ్లు అండి వాటిలో డిఫరెంట్ మోడల్స్ అనేవి చూసారు కదా ఇదేమో కూజా మోడల్ వస్తుంది ఇదేమో ఫ్లవర్ మోడల్ వస్తుంది ఇదేమో రెగ్యులర్ కడ్డీల స్టాండ్ మోడల్ ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి కడ్డీల స్టాండ్లో గంటలండి గంటల్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి నంది ఆంజనేయ స్వామి శంకు చక్రం వీటిలో డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి ఇవి హారతి ఇచ్చుకోవడానికండి వీటిలో డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి కుంకొబ్బరిలు వాటి సైజెస్ అండ్ మోడల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ అవైలబిలిటీగా ఉన్నాయి పసుపు కుంకుమ గంధం మోడల్స్ అండి వాటిలో వెరైటీస్ ఇవి గంగాలం అండి ప్రసాదానికి కానీ లేకపోతే తీర్థానికి కానీ మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు పంచపాత్ర ఉద్దరేణి మోడల్స్ ఇవి ప్రసాదం ప్లేట్లు అండి
వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అనే అవైలబిలిటీగా ఉన్నాయి శాంపుల్ మోడల్స్ అనేది మీకు ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను చూడండి కుబేర దీపం ఇంకా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ విగ్రహాలు ఉన్నాయండి ఒకటొకటి వివరంగా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ డిఫరెంట్ వెరైటీ మోడల్స్ ఆఫ్ కప్స్ చూపిస్తాను కింద మట్టు ఉన్నాయి చూసారా ఇవన్నీ స్టార్టింగ్ అనేసరి 10 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు ఉంటాయి మనకి ఎలాంటి మోడల్ అయినా ఎలాంటి సైజెస్లో అయినా అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ మట్టు ఉన్న కప్స్ అండి ఇవి కింద 3 స్టెప్స్ లాగా ఉంటాయి 3 కోళ్ళు లాగా ఉంటాయండి ఇవి ఒక డిఫరెంట్ మోడల్స్ ఇవి కూడా స్టార్టింగ్ అనేసరికి 80 గ్రామ్స్ నుంచి ఉంటాయి 80 గ్రామ్స్ నుంచి 150-200 గ్రామ్స్ వరకు వస్తాయి అవి ప్లెయిన్ కప్స్ అండి కింద మట్టు లేకుండా ఏమి లేకుండా ఉంటుంది మనకి ఏదైనా ప్రసాదాలకు కానీ మల్టీపర్పస్కి కానీ ఉపయోగపడతాయి ఆ చివర ఉన్న 2 కప్స్ చూసారా అవి తీర్థం గిన్నెలు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు మీకు ఇందులో కొద్దిగా వెరైటీ ఐటమ్స్ నేను చూపిస్తానండి గిఫ్ట్ పర్పస్గా కానీ లేకపోతే మన ఇంట్లో పూజ గదిలో వాడుకోవడానికి కానీ లేకపోతే మల్టీపర్పస్గా ఉపయోగించే ఐటమ్స్ నేను చూపిస్తున్నాను జస్ట్ ఒక్కొక్కటి చెప్తాను బ్రీఫ్గా చెప్తాను జస్ట్ చూడండి ఓకే అండి ఇవి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ ఫ్లవర్స్ అండి మన పూజా మందిరంలో దేవుడు పటాలు కానీ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఓకే ప్లస్ ఇంకొకటి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఓకే అండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి మీన్ పాలిష్ డల్ అవటం కానీ అలా కానీ ఏమీ ఉండదు ఇది సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అండి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అండి ఓకే ఇప్పుడు ఇది దియా స్టాండ్స్ అండి ఓ ఏం చేస్తారండి ఇవి ఇవి దియా స్టాండ్స్ అండి జస్ట్ దీపాలు ఒత్తులు పెట్టుకో ఒత్తులు పెట్టుకోవడానికి ఇవి కూడా గిఫ్ట్ పర్పస్గా చాలా చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఓకే ఇవి ఫ్లవర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ మోడల్స్ అండి ఓకే అండి చాలా బాగుంది ఇది కమలం పువ్వు అంటారండి చాలా రిచ్ లుక్ వస్తుంది చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉంది వీటిలో సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి చాలా మంచి సేల్ కూడా అండి ఓకే ఇవేనండి సైజెస్ అవునండి ఓకే ఇవి పూలదండ అండి గోల్డ్ గోల్డ్ ప్లస్ సిల్వర్ కోటింగ్ పూలదండ దేవుడు పటానికి కానీ అలా వేసుకోవడానికి స్టార్టింగ్ అనేసరికి 120 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది 120-150 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అరౌండ్ 1 కిలో వరకు కూడా చేసుకోవచ్చు ఈ పూలదండని కస్టమైజ్ చేసుకొని చేసుకోవచ్చు ఓకే ఇవి 108 ఫ్లవర్స్ అండి వీటిలో సైజెస్ అనేవి వస్తాయి ఇది సిల్వర్ ఇది గోల్డ్ కోటింగ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేవి వస్తాయి స్టార్టింగ్ అనేసరికి ఒక 20-25 గ్రామ్స్ నుంచి ఉంటుంది 100 గ్రామ్స్ వరకు సైజెస్ అనేది అవైలబిలిటీ అనేది ఉంటుంది ఓకే లక్ష్మీదేవి పూజకి ఎక్కువ యూజ్ చేస్తారు లక్ష్మీదేవి పూజకి అలా యూజ్ చేస్తారు ఓకే గిఫ్ట్ పర్పస్ కూడా బాగానే ఉంటుంది ఒక 2,500-3,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకోండి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది 108 ఫ్లవర్స్ అనేది ఇది కూడా డిఆర్ స్టాండ్స్ లో ఒక వెరైటీ అండి దీపము గిఫ్ట్ పర్పస్ గా కానీ కొద్దిగా రిచ్నెస్ గా కానీ రిచ్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇది సిల్వర్ పెన్ అండి వావ్ చాలా బాగుంది ఇది కుబేర దీపాలు ఓకే ఆకు ఒక్క ఓకే తాంబూలం తాంబూలం ఓకే దీనికి అరటిపళ్ళు కూడా వస్తాయి గోల్డ్ కోటింగ్ అరటిపళ్ళు కూడా వస్తాయి అవి కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇది ఉందనుకోండి బొట్టు పిల్లల సెట్ అండి ఏదైనా బారసాలకు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ గిఫ్ట్కి ఇవ్వడానికి ఒక 1500 రూపీస్ ఆ బడ్జెట్లో 1000 నుంచి 1500 రూపీస్ బడ్జెట్లో గిఫ్ట్కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది చాలా యూనిక్గాను ఉంటుంది వెరైటీగా ఇవ్వండి తులసి దళాలు అండి ఇవి ఓకే ఇవి మారేడు దళాలు శివుడికి బాగా ఇష్టం కదా మారేడు దళాలు 108 మారేడు దళాలు లేకపోతే ఇట్లా మారేడు దళాలు ప్యాకెట్ లాగా ఉంటుంది సెట్గా ఉంటుంది సెట్గా తీసుకోవచ్చు శివలింగం అండి చిన్న తక్కువ వెయిట్లో శివలింగం అండి ఇలా కార్తీక మాసంలో ఎక్కువ యూజ్ చేస్తారు మారేడు దళాలు కానీ శివలింగాలు కానీ తీసుకోవడం కానీ కార్తీక మాసంలో ఎక్కువ మంది తీసుకుంటారండి ఓకే ఇప్పుడు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ తాబేలు గిఫ్ట్ పర్పస్ గా కానీ లేకపోతే లైట్ వెయిట్ లో అయితే దేవుడు పూజా మందిరంలో పెట్టుకోవడానికి కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా బాగుంటాయండి ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్ జస్ట్
ఫ్యాన్ అండి. వావ్. ఈ గోల్డ్ కోటింగ్ ఏదన్నా డల్ అవుతదా అండి? ఈ గోల్డ్ కోటింగ్ మన దగ్గర ఉన్న తీసుకున్న ఐటమ్ అయితే డల్ ఏమీ అవదండి. మేము స్పెషల్ పాలిష్ చేస్తాం దానికి. గోల్డ్ కోటింగ్ పోకుండా అవడానికి స్పెషల్ గా పాలిష్ చేస్తాము. అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే యూస్ చేశాక ఏమన్నా డల్ అవడం కానీ కలర్ షేడ్ అవడం కానీ వాటికి ఏమీ అవ్వండి. అవి కానీ ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, మీకు స్పెషల్ పాలిష్ అనేది యూజ్ చేస్తామండి ఈ డల్ అవ్వకుండా ఉండటం కోసం. గోల్డ్ కోటింగ్ అనేది కానీ ఓకే. అది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. గిఫ్ట్ పర్పస్గా కానీ మేము తక్కువ బడ్జెట్లో 1500-2000 రూపీస్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చాలా వెరైటీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర దొరికే ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. పల్కా బల్పం, వెండి పల్కా బల్పం అండి, అక్షరా బ్యాసానికి యూజ్ చేసుకుంటారు. వెండి శుభలేఖలు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటితో ఫ్రేమ్ విత్ ఫ్రేమ్తో మేము అరేంజ్ చేసి ఇస్తాము. ప్రింటింగ్ ప్లస్ ఫ్రేమ్తో అరేంజ్ చేసి ఇస్తాము. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. రోలు రోకలి పిల్లప్పుడు పసుపుకి యూజ్ చేసుకోవచ్చు, పసుపు కొట్టడానికి ప్లస్ చిమ్మిరికి యూజ్ చేసుకోవచ్చు. వెండి రోలు రోకలు అండి, వీటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసరికి 400 గ్రామ్స్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. మందిరంలో పసుపు కుంకుమ అక్షింతులు అన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి బౌల్ అండి ఇది. తాలింపు బాక్స్, తాలింపు డబ్బా. ఈ సపరేట్ బాక్సెస్గా కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేతి గిన్నెలు, వాటిలో మోడల్స్ పౌడర్ బాక్స్ అండి. ఇప్పుడు మన దేవుడి గుడిలో విగ్రహాలు పెట్టుకోవడానికి డిఫరెంట్ మోడల్స్ వెరైటీస్ ఆఫ్ సింహాసనాలు చూపిస్తాను చూడండి ఒకటొకటి. స్టార్టింగ్ వచ్చేసరికి 3 స్టెప్ సింహాసనం అండి ఇది. 3 స్టెప్స్గా ఉంటుంది. మనకి విగ్రహం అనేసరికి ఈ 3 స్టెప్స్లో పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి గజలక్ష్మి అమ్మవారు ఉంటుంది. ఇది కస్టమైజ్ కావాలంటే చేసుకోవచ్చు. వెనకాల గజలక్ష్మి కాకుండా మనకి ఏదైనా ఓం కానీ లేకపోతే మనకి ఏదైనా విగ్రహం ఏదైనా ఏ దేవుడి విగ్రహం కావాలన్నా వెనకాల కస్టమైజేషన్గా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి 2 స్టెప్ అండి. 2 స్టెప్స్గా వస్తుంది సింహాసనం అనేసరికి. మనకి ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి గజలక్ష్మి ఉంది. ఇందాక మనం చెప్పినట్టుగానే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసరికి అరౌండ్ 750 గ్రామ్స్లో ఉంటుంది. 3 స్టెప్స్ వచ్చేసరికి కేజీ నుంచి ఉంటుందండి. ఇది సింగిల్ స్టెప్ అండి. వీటిల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ వస్తుంటాయి. ఇది వెనకాల ఇది సైడ్ ఏమో జాలీ మోడలు. నెక్స్ట్ చూపించే విగ్రహ నెక్స్ట్ చూపించే సింహాసనానికి ఏమో సోఫా టైప్ ఆఫ్ సింహాసనం వస్తుందండి. ఇది వచ్చేసరికి అరౌండ్ 1/2 కిలో వరకు ఉంటుంది. ఇది ఓవెల్ షేప్ సింహాసనం అండి. మనకి సెంటర్లో షేప్ వచ్చేసరికి ఓవెల్ షేప్లో ఉంటుంది సింహాసనము. చుట్టుపక్కల జాలీ మోడల్ అనేది వస్తుంది. ఈ సింహాసనంలో ఇంకొక వెరైటీ అండి. అరౌండ్ 250-300 గ్రామ్స్లో వస్తుంది. తక్కువ విగ్రహాలు అనేది పడతాయి మనకి. మనకి దేవుడి గుడి చిన్నదిగా ఉందా లేకపోతే దేవుడి గుడి ప్లేస్ చిన్నదిగా ఉన్నా సరే తక్కువ విగ్రహాలు పెట్టుకోవడానికి ఇది కన్వీనియంట్గా ఉంటుంది. తక్కువ వెయిట్లో అనేది వస్తుంది. అరౌండ్ 250-300 గ్రామ్స్లో అనేది వస్తుంది. ఇవనేది ఇంకా ఒక విగ్రహం కానీ లేకపోతే 2 విగ్రహాలను పెట్టుకోవడానికి కానీ ఈ చిన్న సింహాసనాలు అనేది మనకి సెట్ అవుతాయండి. అరౌండ్ ఇవన్నీ వచ్చేసరికి 50-200 గ్రామ్స్ లోపు ఈ చిన్న సింహాసనాలు అనేది ఉంది. మరి ఇందులో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అయిన ఈ స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ఆర్డర్ని అయితే పెట్టేసుకోండి. తరుగు, మజూరీ, క్వాలిటీ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. సిల్వర్ అయితే అస్సలు నల్లబడదు. మరి ఎంచక్క నేను ఎక్కడ షాపింగ్ చేస్తున్నానో మీకు అన్ని ఇలాంటి వీడియోస్ కూడా ముందు చూపించబోతున్నాను. మీకు ఇంకేదన్నా కావాలి అంటే వీడియోని లైక్ చేసి కింద లైక్తో పాటు మీది
ఎన్నో లైకో అలాగే మీకు ఇంకేం కావాలో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. విన్నర్స్ ని రేపు అనౌన్స్ చేస్తాను. మరి స్పెషల్ గివ్ అవే ఏంటంటే వీళ్ళ దగ్గర 10,000 అబౌ పర్చేజ్ చేసిన వాళ్ళకి నేమ్స్ అయితే మేము రైట్ చేసుకుంటామండి. వాళ్ళకి స్పెషల్ గివ్ అవే అనేది సర్ప్రైజ్గా పంపించబడుతుంది. మరి ఎవ్వరు ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఇవాళ వీడియోలో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, చక్కటి జ్యువెలరీ అండి. నేను నార్మల్గా ఏది పెట్టను అది నాకు నచ్చితేనే చాలా బాగా పర్చేజ్ చేసుకుంటాను. మనకంతా తయారయ్యేది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తెనాల నుంచే కాబట్టి మనం చక్కగా ఏ ఐటమ్ అయినా తెనాల నుంచి కనుక తెప్పించుకుంటే తెనాలకి చాలా ఫేమస్ ఉంది గోల్డ్ కానీ సిల్వర్లో కానీ. సరేనా, మరి ఇలా చక్కగా చూజ్ చేసుకుని మీ ఐటమ్ని అయితే మీరు ఇంటికి ఆర్డర్ని అయితే చేసేసుకోండి. గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మర్చిపోవద్దండి. లక్ష్మీ ప్రియ జ్యువెలర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానీ గ్రూప్ లింక్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా పర్చేజ్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి ఈ శ్రావణ మాసంలో. తెనాలి అంటేనే వెండికి సిల్వర్కి చాలా చాలా ఫేమస్, గోల్డ్కి కూడా. మరి మిస్ చేసుకోకండి, చక్క నెంబర్ రైట్ డౌన్ చేసుకోండి. శ్రావణ మాసంలో ఎక్కువగా పెరుగుతుంది, అలాంటప్పుడు మనం ముందే పర్చేజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. గ్రామ్ రేట్ని బట్టి మీకు రేట్ అనేది వ్యారీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళకైతే ఈ వీడియో ఇంతే అండి. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బై. వెయిటింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. అట్లాగే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. హలో వ్యూవర్స్, మీ షాప్ లేదా బిజినెస్ ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు డిస్ప్లే మీద కనపడుతున్న మెయిల్ ఐడి లేదా ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ లో కాంటాక్ట్ అవ్వండి.